శ్రీ మాతాపితృభ్యాన్ నమ శ్రీ గురుపాదుకాభ్యాన్ నమ సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశైలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కుటుంబ వ్యవహారాలు, బదిలీలు, చిన్నారుల విషయాలు, విద్య, ఉద్యోగ వ్యవహారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం కుటుంబ వ్యవహారాలు చిన్నపాటి మనస్తాపం కలిగించే అవకాశాలుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. సోమ మంగళవారాల్లో ఇల్లు, స్థలం మార్పు విషయాలను సమీక్షించుకుంటారు. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల పట్ల శ్రద్ధ చూపించాలి. 24-27 తేదీల్లో బంధుమిత్రుల రాకలతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపాన్ని కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. 26-27 తేదీలలో బదిలీలు, చిన్నపాటి మార్పులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్యాలు సాధిస్తారు. హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం మేషరాశి వారు రామరక్షాస్తోత్ర పారాయణం చేయటం వల్ల అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. విద్యా విషయాలు, కాంట్రాక్టులు, రిజిస్ట్రేషన్లు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం డ్రైవింగ్లో నిదానం పాటించాలి. చర్చల్లో తొందరపాటు ధనం పనికిరాదు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సోమ మంగళవారాల్లో విద్య, కమ్యూనికేషన్లు, రవాణా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరి సోదరుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 24-25 తేదీల్లో బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు చర్చల ద్వారా సత్ఫలితాలని సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. 26-27 తేదీల్లో ఆటోమొబైల్స్, స్టేషనరీ, రవాణా, ఆడిటింగ్, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదంగా ఉండబోతుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరి సోదరుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు శారదాదేవి స్తోత్ర పారాయణం చేయడం వల్ల సంకల్పం నెరవేరుతుంది. మిథున రాశి. ఆర్థిక వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, సమీక్షలు, క్రయ విక్రయాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సకాలంలో డబ్బు చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సోమ మంగళవారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాన్ని అందుకుంటారు.
విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. 24-25 తేదీల్లో ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. నిధుల సర్దుబాటులో సన్నిహితుల సహకారాన్ని పొందుతారు. వారు సహకరిస్తారు. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాలు ఆటంకాలతో పూర్తి చేసుకుంటారు. కీలక పత్రాలు అందడంలో చిన్నపాటి జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. 26-27 తేదీల్లో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఈ వారం మిథున రాశి వారు ధనలక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కర్కాటక రాశి. ముఖ్యమైన నిర్ణయాలు, విద్యా విషయాలు, పెట్టుబడులు, అదనపు ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు ధనం పనికిరాదు. తొందరపాటు కారణం చేత నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడడం మంచిది. సోమ మంగళవారాల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. వ్యక్తిగత సౌకర్యాలు పెంపొందించుకుంటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. 24-25 తేదీల్లో పెట్టుబడుల మంచి ప్రతిఫలాన్ని అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచితూచి ముందడుగు వేయటం మంచిది. 26-27 తేదీల్లో ప్రయాణాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. సెల్ఫోన్, విద్య, స్టేషనరీ, రవాణా రంగాల వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు సంకల్పం నెరవేరుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ అందులో విజయం సాధిస్తారు. ఈ వారం కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం చేయటం వల్ల సత్ఫలితాల్ని పొందుతారు. సింహరాశి. రాజకీయ, ఉన్నత విద్య విషయాలు, కమ్యూనికేషన్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ వారం ప్రాధాన్యత ఇస్తారు. ఆదివారం ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. చర్చల్లో తొందరపాటు ధనం పనికిరాదు. నిదానం పాటించాలి. సోమ మంగళవారాల్లో టెలివిజన్, సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ, ట్రావెల్ ఏజెన్సీలు, టెక్స్టైల్ రంగాల వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. 24-25 తేదీల్లో విరామ కాలక్షేపాలు ఊరట కలిగిస్తాయి. విలాసానికి సమయాన్ని వెచ్చిస్తారు. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఎగుమతులు, ఉన్నత విద్యారంగాల వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. 26-27 తేదీల్లో ఆడిటింగ్, కళలు, సేవలు, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితాన్ని అందుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం సింహరాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అభివృద్ధి కలుగుతుంది. కన్యారాశి. పెట్టుబడులు, సమావేశాలు, విందు వినోదాలు, స్నేహానుబంధాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఖర్చులు అంచనాలు మించుతాయి. ఖర్చులు అధికమవుతాయి. బంధుమిత్రుల వైఖరి
మనస్తాపం కలిగించే అవకాశం ఉంటుంది. సోమ మంగళవారాల్లో పరస్పర సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. మిత్రులు స్నేహితులు సహకరిస్తారు, వారి సహకారాన్ని అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో ఉల్లాసం కలిగిస్తాయి. 24-25 తేదీల్లో ఉన్నత విద్య, టెలివిజన్, కళలు, సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరమైన సమయం ఇది. పన్నులు పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సమావేశాల్లో నిదానం పాటించాలి. 26-27 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, చిట్ఫండ్లు, సహకార సంస్థలతో పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా కాలక్షేపం చేయడానికి ఇష్టపడతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సంకల్పం ఫలిస్తుంది. ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ వారం కన్యారాశి వారు లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం చేయటం వల్ల చికాకులు తొలగిపోతాయి. తులారాశి. ఉద్యోగ, వృత్తి, వ్యాపార విషయాలు, పెద్దల వ్యవహారాలు, ఉన్నత విద్య ప్రయాణాలకు, దూర ప్రయాణాలకు ఈ వారం ప్రాధాన్యత ఇస్తారు. ఆదివారం పెద్దల నుంచి మాటలు పడాల్సి రావచ్చు. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. తొందరపాటు దినం పనికిరాదు. ప్రతి వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మధ్యవర్తిత్వంలో కానీ, మాట ఇచ్చేప్పుడు కానీ జాగ్రత్త అవసరం. సోమ మంగళవారాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. కీలక పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 24-25 తేదీల్లో పెట్టుబడుల వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. తద్వారా మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. సమావేశాలు ఫలిస్తాయి. బృంద కార్యక్రమాల్లో గౌరవ మన్ననలు అందుకుంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. అధికమైన అనవసరమైన ఖర్చులు పెడతారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు దినం పనికిరాదు. 26-27 తేదీల్లో సినిమాలు, టెలివిజన్, కళలు, ఉన్నత విద్య, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం తులారాశి వారు ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చేయడం వల్ల లక్ష్యాలు సాధిస్తారు. వృశ్చిక రాశి. ఉన్నత విద్య, ప్రణాళికలు, ప్రయాణాలు, చర్చలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఉన్నత విద్య, ఆడిటింగ్, కళారంగాల వారికి నిరుత్సాహకరంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్నపాటి ఎడబాట్లు ఉండే అవకాశాలు ఉంటాయి. అంచనాలు ఫలించకపోవడం వల్ల నిరాశకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. సోమ మంగళవారాల్లో రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. 24-25 తేదీల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల వారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి. ప్రముఖులతో సమావేశాలు ఫలిస్తాయి. ఆడిటింగ్, విద్యారంగాల వారు నిదానం పాటించాలి. 26-27 తేదీల్లో చిట్ఫండ్లు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థికపరమైన సమావేశాలు లాభిస్తాయి. బృంద కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు పార్వతీదేవి స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభం జరుగుతుంది.
ధనస్సు రాశి. సమీక్షలు, రుణాలు, పెట్టుబడులు, ఆరోగ్య విషయాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సకాలంలో నిధులు సర్దుబాటు కాకపోవడంతో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సోమ మంగళవారాల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. పన్నులు, బీమా, పెన్షన్, రుణాల వ్యవహారాలకు పరిష్కారం అందుతాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో లాభాలు ఆర్జిస్తారు. 24-25 తేదీల్లో ప్రయాణాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. కళలు, రక్షణ, న్యాయ, టీచింగ్ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. 26-27 తేదీల్లో తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం వల్ల లక్ష్యాలు సాధిస్తారు, లాభాలని పొందుతారు. పన్నులు, బీమా, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చదువు కోసం విద్యార్థులు ఇంకాస్త శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం ధనుసు రాశి వారు శని కవచ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. మకర రాశి. వేడుకలు, పెట్టుబడులు, జన సంబంధాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు మంజూరవుతాయి. ఆదివారం ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. మాట్లాడేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. సోమ మంగళవారాల్లో స్పెక్యులేషన్లు లాభిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. 24-25 తేదీల్లో భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులతో పనులు పూర్తి చేసుకుంటారు. రుణాలు మంజూరవుతాయి. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో నిదానం పాటించడం అవసరం. 26-27 తేదీల్లో సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. కళలు, న్యాయ రంగాల వారికి, రవాణా, ప్రకటనలు, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పాన్ని నెరవేర్చుతారు. ఈ వారం మకర రాశి వారు లలితాదేవి స్తోత్ర పారాయణం చేయటం వల్ల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. ఆరోగ్యం, ఉద్యోగ, వ్యాపారాలు, వేడుకలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఆరోగ్యం మందగించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విందు వినోదాల్లో పరిమితి పాటించాలి. సోమ మంగళవారాల్లో వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ అభివృద్ధి జరుగుతుంది. ఆసుపత్రులు, హోటల్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 24-25 తేదీల్లో ప్రియతములతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 26-27 తేదీల్లో బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారమవుతాయి. మెడికల్ క్లెయిములు పరిష్కారమవుతాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వైద్యం, హోటల్, సేవల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
విద్యార్థుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం కుంభరాశి వారు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వేడుకలు, పొదుపు పథకాలు, ఉద్యోగ వ్యవహారాలు, వ్యాపార విషయాలు, షాపింగ్కు ఈ వారం ప్రాధాన్యత ఇస్తారు. ఆదివారం చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. సోమ మంగళవారాల్లో టెలివిజన్, విద్య, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. డిపాజిట్లపై మంచి ప్రతిఫలాన్ని అందుకుంటారు. 24-25 తేదీల్లో వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ప్రియతముల సహకారం లభిస్తుంది. స్నేహితుల సహకారాన్ని పొందుతారు. తద్వారా విజయాన్ని సాధిస్తారు. హోటల్, క్యాటరింగ్, ఆసుపత్రి రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి సత్ఫలితాల్ని పొందుతారు. ప్రకటనలు, బ్యాంకింగ్, చిట్ ఫండ్ రంగాల వారు నిదానం పాటించడం మంచిది. రుణ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 26-27 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశి ఫలితాలు. లోకాస్సమస్త సుఖినో భవంతు.